ఒకప్పుడు వెండి తెరపై కనిపిస్తే చాలు, ఎంతో అదృష్టమని భావించేవారు సినీ ప్రయత్నం చేసేవారంతా. కానీ ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది. వెండి తెరపై కంటే బుల్లి తెరపై కనిపిస్తే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు వారంతా. మరి బుల్లి తెరకున్న క్రేజ్ అలాంటిది. డైలీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల ముందుకు రోజు వస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ఈ నటీనటులంతా. వీళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. మరి ప్రేక్షకులను ఈ డైలీ సీరియల్స్ తో మంత్రముగ్ధులను చేస్తున్నారు. సీరియల్ వచ్చే సమయానికి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టీవీల ముందు అతుక్కుపోతున్నారు. ఒకవేళ సీరియల్ మిస్ అయితే మళ్ళీ ఆ తర్వాత రోజు ఆ టైం వరకు ఏం జరుగుతుందబ్బా అని ఆలోచిస్తూ చర్చించుకుంటున్నారు కూడా. తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళని బాగా ఆకట్టుకుంటున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది అలాంటి సీరియల్ నటి గురించే. ఈమె తెలుగు భామ కానప్పటికీ తన నటనతో తెలుగుదనం ఉట్టుపడేలాగా ఎంత చూడచక్కగా ఉంటుంది. కన్నడ భామ అయినప్పటికీ కూడా తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టింది. ఆమె ఎవరో కాదు, నాలుగు స్తంభాలాట సీరియల్లో అంజలి పాత్రను పోషించిన ఈ ముద్దుగుమ్మ. అంజలి పాత్రలో పోషించిన ఈమె అసలు పేరు దీపిక ఆరాధ్య. దీపిక ఆరాధ్య మొదటగా మోడలింగ్ చేస్తూ తన కెరియర్ ని ప్రారంభించింది. ఈమె మోడలింగ్ చేస్తున్న సమయంలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కన్నడలో సీరియల్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈమె పోస్ట్ చేసిన ఫొటోస్ ను తెలుగు డైరెక్టర్స్ చూసి ఈమెకు తెలుగులో కూడా అవకాశం ఇచ్చారు. దీపిక ఆరాధ్య వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమె పుట్టి పెరిగింది కూడా బెంగళూరులోనే. ఈమె డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఈమె సీరియల్స్ లో ఎంతో అందంగా చీరకట్టుతో కనిపిస్తుంది, కానీ బయట ఈమె చాలా మోడల్ గా ఉంటుంది. ఈమె చేసే టిక్టాక్ వీడియోస్ కి ఎంతో క్రేజ్ కూడా ఉంది. టిక్టాక్ వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తుంది. దీపిక టిక్టాక్ వీడియోస్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫొటోస్ కానీ ఎంతో క్రేజ్ ఉంది. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. అయితే దీపిక గురించి ఇటీవలే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. త్వరలో ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికి ఈ భామ కూడా పెళ్లి పెట్లు ఎక్కబోతుందన్నమాట. మరి మనకు అసలు విషయం తెలియాలంటే మరికొద్ది కాలం ఎదురు చూడాల్సిందే. మరి ఇలాగే మరెన్నో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.